జగన్ గారు ప్రభుత్వం పందిరు ఎలా ఉందన్నా ఏం బాగాలేదన్నా అసలు ఏం బాగా వరెస్ట్ ఓకే జగన్ గారు చేపట్టినటువంటి పథకాలు కానీ మన సంక్షేమ పథకాలు కానీ అవి మీ వరకు అందుతున్నాయంట లేదు మాకేమీ రాలేదు అమ్మఒడి కానీ జగన్ అమ్మాయి రేషన్ కార్డులో పేరు లేదని చెప్పి అమ్మఒడే రాలేదు కానీ స్కూల్కి నాగా లేకుండా పోయింది కానీ ఒక్క పథకం లేదు మాకు అలాగే నిత్యావసర సరుకులు రేట్లు ఆయిల్ ప్యాకెట్లు కానీ మరి ఉన్నటువంటి పాల ప్యాకెట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా రేట్లు పెరిగిపోవడం జరిగింది దాని పట్ల మీ అభిప్రాయం ఏం ఉంటాం అన్న మేము ఏ రోజు స్కూల్ చేసుకునేది తెచ్చుకునే వాళ్ళం రోజుకి మేము తప్పిట్లు పడదానికి వెళ్తాం మాకు వచ్చేది ఐదు వందలు దాంట్లో నూనె ప్యాకెట్ నూట డెబ్భై రూపాయలు ఇంకా పాల ప్యాకెట్ ఏంది ఇవన్నీ ఎట్లా తెచ్చుకుంటామన్నా నాకు ముగ్గురు పిల్లలు ఏం తెచ్చుకుంటామన్నా ఈ దరిద్రుడు వచ్చి నాకంతా భ్రష్టు పట్టించాడు మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం ఉంది గడప గడప కార్యక్రమం మన అని చెప్పి దాని స్థానికంగా మీ ఎమ్మెల్యే వాళ్ళు మీ ఇంటికాడికి వచ్చి మీ సమస్యలు కనుక్కోవడం జరుగుతుంది ఎప్పుడు వచ్చిందామా ఓట్లు అప్పుడు వచ్చింది ఎంతవరకు మా ఊరు అడిగే పెట్టాల వచ్చే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి వచ్చే అవకాశం ఉందంటారా ఉందన్న కంపల్సరీ మా ఇంటి మొత్తం జనసేనకే ఏపిస్తా అలా కానీ మా నాన్న పక్క వైసీపీ పిచ్చి అత్తాడి తీసారి మా నాన్న కూడా పవన్ కళ్యాణ్కే ఏపీయాలనుకుంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్ లో సీఎం అయ్యే అవకాశం ఉందంటారా అవకాశం ఉంది అంటే పొత్తు పెట్టుకుంటే సీఎం అవుతారంట మామూలు స్వతంత్రంగా పోటీ చేస్తావచ్చు అంటారా స్వతంత్రంగా చేయాలన్నా పోటీ అంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కూడా జగన్ గారికి కూడా అవకాశం ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారికి కూడా అవకాశం ఇద్దాం అని చెప్పి చేస్తున్నారు చూడాలి కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి హామీల గురించి లేకపోతే ఆయన చేపడుతున్నటువంటి పథకాల గురించి ఓటేద్దాం అనుకుంటున్నారు ఆయన పాలన మారని చూస్తున్నాడు అందుకని ఒకసారి ఆమెకి ఆయనకి అవకాశం ఇచ్చి చూడాలిగా మనం ఈయన చూసాం చంద్రబాబుని చూసాం ఒకసారి ఈయన కూడా చూస్తే ఎట్లా ఉండిద్దో తెలిసిద్ది చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి